Padmasali International Welfare Association Saujanyamto Visakha Steel Plant Padmasali Quick Marriage Bureau Burudi Kalyani Samyuktanga Vepakunta Naidu Tota Lakshmi Kalyana Mandapamlo Jatiya Padmasali Vivaha Parichaya Vedika Nirvahincharu. ఈ కార్యక్రమానికి దేశంలోని పలు రాష్ట్రాల నుంచి పద్మశాలి కుల బాంధవులు హాజరై వధూవరులను వివరాలను తెలియజేసి పరిచయం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి వధూవరులతో పాటు వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ బురుడి కళ్యాణి, దమనూరి సత్యనారాయణ, గిడితూరి సన్యాసిరావు, చిక్కాల సత్యనారాయణలు మాట్లాడుతూ 2018 తర్వాత ఏర్పాటు చేసిన పద్మశాలి వధూవరుల పరిచయ వేదికకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి తమ కుల బాంధవులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సంగీత సాహిత్య సకల కళా ప్రవీణ సర్వేశత్వం విష్ణుపద వందన ఉండండి, ముందు ఇచ్చిరండి, నిలబడదాం. మీ జోబిలో నిలబట్టుకోండి. మీరు ఇలా రండి, ఇలా మీ జోబిలో నిలబట్టుకోండి. పద్మశాలి ఇంటర్నేషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ మరి ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి ప్రొఫైల్స్ అని ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రజల థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ఈ కార్యక్రమం తర్వాత వధువులని వేదిక మీదకి పిలవడం జరుగుతుంది. ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళలో చెప్తే వెంట వెంటనే మనం 10 మంది అమ్మాయిల్ని 20 మంది అబ్బాయిల్ని పిలవడం జరుగుతుందండి. ముందుగా అమ్మాయిల్ని పిలుస్తూ 190440 రామారావు గారు హైదరాబాద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఒక చిన్న అనౌన్స్మెంట్, సెప్టెంబర్ నెలలో ఎవరైనా రిజిస్ట్రేషన్ నాకు చేసి కానీ మా మందలో సన్యాసరావు గారికి కానీ ఇంకెవరికైనా చేసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఉండి బుక్కులో పేరు రాకపోయింది. పరిచయ వేదిక నాయుడుతోట శ్రీ లక్ష్మీ కళ్యాణ్ మండపంలో జరుగుతుంది. ఎన్నో నెల రోజుల నుంచి శ్రమించిన ఫలితం ఈరోజు మేము పొందుతున్నాము. నెల రోజులుగా చాలా శ్రమించినందుకు ఈరోజు మాకు దేవుడు బ్లెస్సింగ్స్. ఇంతమంది వచ్చి వీళ్ళందరూ దీన్ని ఆస్వాదించి సద్వినియోగపరచుకొని మమ్మల్ని అందరినీ బ్లెస్ చేసినందుకు, వీళ్ళందరికీ ఇందులో వచ్చిన అందరికీ కూడా మంచి సంబంధాలు కుదిరి మంచి వివాహాలు అవ్వాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నానండి. ఇంత మంచి కార్యక్రమానికి వచ్చి అందరూ జయప్రదం చేసినందుకు వధూవరుల తల్లిదండ్రులకి, వధూవరులకి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి మీడియా అందరికీ. కరెక్ట్గా ఇది మేము 1 30 డేస్ అండి. 30 సెప్టెంబర్ మేము ఆగస్ట్ 27 స్టార్ట్ చేసాము ప్రెస్ మీట్. మనం ఆగస్ట్ 27 నుంచి ఈ రోజు వరకు 1.5 మంత్ 10 డేస్లో ఇంత బల్క్ డేటాతో రావడం అనేది ఇంపాసిబుల్. పద్మశాలీలందరికీ కూడా మన కమ్యూనిటీలో పెళ్ళిళ్ళన్నీ చాలా లేట్ అవుతున్నాయి వధూవరులకి అని చెప్పి ఏదో ఒక ఈవెంట్ చేయాలి, సొసైటీకి ఏదైనా చేయాలన్న దృక్పథంతో దీన్ని తీసుకొని వధూవరుల పరిచయ వేదిక అనేది పెట్టడం జరిగింది. చాలా మంచిగా జయప్రదమైనందుకు
చాలా సంతోషిస్తున్నానండి. నప్లే మేము గత 15 సంవత్సరాల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పద్మశాలికి ద్వారా ప్రతి నెల మొదటి ఆదివారం నాడు ఉదయం 9 నుంచి 2 గంటల వరకు పరిచయ వేది నిర్వహిస్తాం. అదే అనుభవంతో గత కొన్ని సంవత్సరాల నుంచి అనేక పరిచయ వేదికలు విశాఖపట్నంలో చేసి ఉన్నాము. ఆ అనుభవం దృష్టిలో పెట్టుకొని గతంలో కూడా రాష్ట్ర స్థాయిలో పద్మశాలి మనం ద్వారా అందరికీ పరిచయ వేదిక సీఎంఆర్లు చేసాం 2018లో. మరలా కులబాంధవుల అభ్యర్థి మేరకు ఈ సంవత్సరం 8/10/2023 వధువుల పరిచయ వేదిక జాతీయ స్థాయిలో చేయడానికి సంకల్పించాం. అది పెద్దలందరూ కోరిక ఏంటంటే అబ్బాయిలు పెళ్ళిళ్ళు జరగట్లేదు, అమ్మాయిలు కూడా తగ్గిపోతున్నారనే దృక్పథంతో వారికి ఇబ్బందిని తొలగించడం కోసం బుర్రి కళ్యాణ్ గారు, సన్యాసరావు, గిరి దమ్ములు సత్యనారాయణ గారు ఒక టీంగా ఏర్పడి స్టీల్ ప్లాంట్ కమిటీని కూడా సహకారం తీసుకొని మాకు మా పెద్దల సహకారం తీసుకొని అలాగే ప్రింట్ మీడియా అలాగే కులబాంధుల యొక్క సహకారం తీసుకొని పూర్తిగా డేటాను మేము కలెక్ట్ చేసాం. ఇప్పటికే 230 మంది అబ్బాయిలు అలాగే 160 మంది అమ్మాయిలు వాళ్ళు వివాహం చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రన్ తర్వాత మళ్ళీ ఈరోజు 40 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మా కమిటీ వారు పూర్తిగా సహకరించారు. ఈ పరిస్థితితో ఈ పెళ్ళిళ్ళు మా చేతుల్లో లేదు, పరిచయం మాదే, పరిశీలన మీది. మేము పెళ్లిళ్ళు చేయడానికి సంకల్పం పుస్తకం రూపంలో తయారు చేసి ఇచ్చాం. అది తప్పనిసరిగా పద్మశాలి కులబాంధులకి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఉపయోగపడదని అనుకుంటున్నాం. ఆ రకంగా ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళ ఆనందంలో మేము కూడా భాగస్వామి అవ్వాలి. తద్వారా కుటుంబం వాళ్ళ కుటుంబాలకి వంశాభివృద్ధికి ఉపయోగపడడానికి మా వంతు సహకారం సహాయం చేయడానికి ఇది మా కమిటీగా చేసినందుకు. అలాగే ఈ ప్రింట్ మీడియా ద్వారా ఇంతమంది వస్తారని అనుకోలేదు, చాలా ఎక్కువ మంది అన్ని రాష్ట్రాల నుంచి జాతీయ స్థాయిలో వచ్చినందుకు వాళ్ళందరూ కూడా విశేషంగా మా మీద నమ్మకంతో వచ్చారు. ఆ నమ్మకం తగ్గట్టుగా ఏర్పాట్లు, భోజనాలు మాకు ఇక్కడున్న మన ఏదైతే కళ్యాణ మండపం ఉందో వెంకటరావు గారు ఈ చక్కటి కళ్యాణ మండపం ఇవ్వడం, అలాగే మా కులబంధులు చాలామంది చక్కా సత్యనారాయణ గారు, తండ్రి కర్ణ వెంకటేశ్వర గారు, మా కులబ సన్యాసరావు గారు చాలామంది అంటే వాళ్ళందరూ మాకు ఉపయోగపడడం వల్ల వాళ్ళు తీసుకున్న సలహాల వల్ల ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం చేసి మీ చేతుల్లో పొక్కుబట్టి తద్వారా మంచి వివాహాలు అవ్వాలని మేము సంకల్పాన్ని ముందు తీసుకున్నాం. దయచేసి ఇలాంటి కార్యక్రమాలకి మరింత జరగడానికి మీ స్ఫూర్తి సహకారం కావాలి. మీ ఆలోచనలన్నీ కూడా మాకు ఆ ఫీడ్బ్యాక్ రూపంలో ఇచ్చినట్లయితే మళ్ళీ కార్యక్రమాలు మన పిల్లలకి వయసు మరకుండా ముందు పెళ్లి చేయడానికి ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. స్టీల్ ప్లాంట్లో మేనేజర్గా చేస్తున్నాను. మేము స్టీల్ ప్లాంట్లో మా పద్మశాలి సంఘం గత 35 సంవత్సరాలుగా నడుస్తుంది. దాంట్లో భాగంగానే 15 సంవత్సరాల క్రితం మ్యారేజ్ బ్యూరో కూడా పెట్టాలి, ఎందుకంటే పిల్లలందరూ పెద్దలు అవుతున్నారు అనే ఉద్దేశంతో మేము దీన్ని స్టార్ట్ చేసాం. అప్పుడు కూడా 1000 మంది ఆ రోజు మన నెహ్రూ పార్క్లో పెద్ద కార్యక్రమం చేసాం, దానికి అనేక విధాలుగా సహకరించారు. అలాగే 2010 సంవత్సరాలు అయిన సందర్భంగా ఒక కార్యక్రమం చేసాం సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో, అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది. 15 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము బూడి కళ్యాణ్ గారి సహకారం తీసుకుంటూ మేము ఈ కార్యక్రమం చేసాం. ఈ బుక్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది అనేక చోట్ల తిరగడం, ఆ డేటాలు కుదరకపోవడం ఇవన్నీ జరుగుతుంది. దీనికి అనేకమైన కష్ట నష్టాలు, ఎందుకంటే మేము డ్యూటీ చేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది చేసాం. ఈ కష్టాన్ని మీరు అందరూ కూడా గుర్తించి ఎవరి దగ్గర కూడా ఈ బుక్లు ఎవరికి ఇవ్వకండి, దయచేసి అదే చెప్తున్నాం. అలాగే మా గౌరవ సలహాదారుడు చిక్క సత్యనారాయణ గారు మాట్లాడతారు.